రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆ టీడీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా, టీడీపీ నాయకులు తీవ్రంగా కొత్త విజ్ఞానం ఈ రోజున తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల వారు డీవీవీ త్రినాథు మరియు రీజనల్ కో ఇటీవల కొత్తగా నియమితులైన రీజనల్ కోఆర్డినేటర్గా లీగల్ సెల్కి నియమితులైన సాదిక్ హసన్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మొన్న 13వ తారీఖున ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించిన జడ్జి గారు హిమబిందు గారు ఉన్నారో వారి మీద తెలుగుదేశం నాయకులు అవాకులు చవాకులు చేస్తున్నారు. న్యాయమూర్తులపైన న్యాయవాదులపైన తెలుగుదేశం నాయకులు వారు చేసిన అవినీతి అక్రమాల గురించి రిమాండ్ విధిస్తే దాని మీద వాదించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద చాలామంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిలో భాగంగా మొన్న 13/9/2023 సంవత్సరం తేదీన తెలుగుదేశం కార్యదర్శి అయిన బుద్ధా వెంకన్న గారు విజయవాడ జడ్జి గారైన హిమబిందు గారిపై మీ కాల్ డేటా ఇవ్వండి, మిమ్మల్ని ప్రశ్నించకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది, మీరు ఎవరికైనా ఒత్తిళ్లకు లొంగారా, ఏదైనా రాజకీయ పార్టీలకు లొంగారా అని ఆపాదనలు ఆపాదిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం నాయకుల్ని మీరు నీతి నిజాయితీలతో ఉంటే ఏ జడ్జి గారు కానీ ఏ వ్యవస్థ కానీ మిమ్మల్ని తీసుకువెళ్ళదయ్యా. మీరు చేసిన అవినీతి అక్రమాల్లో మీ నాయకుడి మీద పేజీలు పేజీలు పుస్తకాలు రాయొచ్చు కాబట్టి ఒక్కో దాంట్లో వెలికి తీస్తున్నారు. దానికి సంబంధించి సంబంధిత న్యాయస్థానాల్లో హాజరుపరచగా సంబంధిత జడ్జి గారు పూర్వాపరాలను అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలను సిబిఐ వారు వేసిన అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని వారిని రిమాండ్ విధించాలా విధించకూడదా అన్నది ఓన్లీ ఒక రిమాండ్ విషయంలో చేసిన దానికి బుద్ధా వెంకన్న గారు అనుచిత వ్యాఖ్యలు, ఒక న్యాయ వ్యవస్థపై ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే తమ సొంత పార్టీ వారినే జడ్జిల కింద నియమించుకుంటారా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీని మీద న్యాయ వ్యవస్థను ఎటు తీసుకువెళ్తున్నారనే నేను చెప్తూ ఉన్నాను. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా న్యాయమూర్తులను కించపరచొద్దయ్యా. మీరు నీతి నిజాయితీలతో ఉండండి. మేము ఎవరు ఏమను ఇటీవల పొన్నవోలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని క్లిప్పింగ్ ప్లే చేస్తూ వారిని అపహాస్యం చేసే విధంగా చేస్తున్నారు. నేను అది మానుకోమంటున్నాను. ఇటీవల మొన్న మన పర్యాటక శాఖ మంత్రి గారైన ఆర్కే రోజా గారి మీద మాజీ మంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు, అంటే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆడ స్త్రీయత్వాన్ని అగౌరవపరిచే విధంగా స్త్రీయత్వాన్ని ఆడతనాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అయ్యాన్ని నేను అడుగుతున్నా. వెంటనే బండారు సత్యనారాయణ మూర్తి గారి మీద న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న మీద చర్యలు తీసుకోమని ఈరోజు స్థానిక మూడో పట్టణ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్ సంబంధించి రిమాండ్ యాక్సెప్ట్ చేసిన జ్యుడిషియల్ ఆఫీసర్ మీద బుద్ధా వెంకన్న గారు చేసిన కామెంట్స్ని వచ్చిన పేపర్ని బేస్ చేసుకుని ఆ కామెంట్స్ జ్యుడిషియల్ ఆఫీసర్ మీద అలాంటి కామెంట్స్ చేసి చట్ట నేరం అని దానిపైన ఆ బుద్ధా వెంకన్న గారి మీదను తెలుగుదేశం ఇతర సభ్యులు చేసిన పేలిన అవాకులు చవాకులు పైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఈవేళ ఈ దానికి సంబంధించి ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్ సెల్ టీమ్ అంతా డిస్ట్రిక్ట్ టీమ్ అంతా కూడా పోతున్నారు. దాన్ని బట్టి ఇక మీదకన్నా జ్యుడిషియల్ ఆఫీసర్ కోర్టులో ఉన్న విషయం గురించి ఎవరూ కామెంట్ చేయకూడదు.
దాన్ని కంటెంప్ట్ అప్పటి కోర్టు కింద వస్తుంది. ఆ విషయాలు కూడా అలా తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు అవాకులు చవాకులు పేర్కొన్నారు కాబట్టి వాళ్ళ పైన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్ నమ్మకం పోయేలాగా వాళ్ళు మాత్రం కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని ఈవేళ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ కమిటీ తరఫున ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ లేగల్ సార్ నాయకత్వం.